नमस्कार एनएसटीवी न्यूज़ की स्वागत ना पेरु उषा मुंदुगा मुख्यांशालु గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రాజధాని రైతుల పోరాటం విజయవంతమైందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. అమరావతి రైతులు పోరాడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ చేసుకునేలా చేశారని, పోరాటం విజయవంతం చేయడానికి నవతరం పార్టీ నుండి ఇచ్చాపురం నుండి తడవరకు రాజధాని అమరావతి సాధన యాత్ర చేసి 3 లక్షల కరపత్రాలు పంపిణీ చేసినందుకు సంతోషంగా ఉందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. నవతరం పార్టీ నేతలు ఉద్యమంలో అమరావతి రైతులకు అండగా నిలిచిన విషయం గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా అమరావతి పరిరక్షణ సమితి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కృషి చేశారని అన్నారు. ఆ రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు అమరావతి రాజధాని సాధన యాత్ర పేరుతోటి నవతరం పార్టీ నుంచి కూడా మేము కూడా రాష్ట్రం మొత్తం తిరిగి 3 లక్షల కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాజధాని రైతులకు అండగా నిలిచినందుకు, రాజధాని అమరావతి సాధించుకున్నందుకు నవతరం పార్టీ నుంచి సహకరించినటువంటి అందరూ నవతరం పార్టీ నేతలకు, అదే మాదిరిగా రాజధాని ప్రాంత రైతులకు ఒకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ బిల్లుని వెనక్కి తీసుకోవడం, ఉపసంహరించుకోవడం అనేది మరి ఇట్లాంటివి చేయకుండా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నవతరం పార్టీ నుంచి సూచిస్తూ ఉన్నాం.